సినిమాని ఛాలెంజ్గా తీసుకొని ఆ సినిమాలో ఇప్పుడు మెథడ్ యాక్టింగ్ అవుతూ ఉంటారు, దానికి కమర్షియల్ ఆస్పెక్ట్ జోడించి ఎవరిని చేయగలరంటే ఉన్న చాలా కొద్ది మంది నటుల్లో మన కళ్యాణ్ రామ్ గురించి చెప్పాలి. అతను ఒక్కడి దగ్గర నుంచి తీసుకుంటే ఓం త్రీడీలో ఆయన క్యారెక్టర్ కోసం గుండు కొట్టించుకోవడం దగ్గర నుంచి ప్రస్తుతం బింబిసారా అంటూ నెగిటివ్ షేడ్లో కనబడబోతున్నారు. సో లుక్ అయితే అదిరిపోయింది, మాట్లాడదాం. మొత్తం టీం ఉంది, హీరో డైరెక్టర్ అండ్ హీరోయిన్. హలో సార్, గుడ్ టు సీ యూ. డైరెక్టర్ వశిష్ట అండ్ సమిక్త మెనన్. సో నేను చెప్పినట్టుగా లుక్ చాలా బాగుంది. ఐ మస్ట్ సే దట్ యునో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నెగిటివ్ షేడ్స్ అనేసరికి కొంచెం యూనో ప్రొటాగనిస్టులు యాంటాగనిస్ట్ గా మారిపోవడం అంటే చాలా ఎక్సైజ్ ఉంటుంది. అఫ్ కోర్స్ నటులు అన్న తర్వాత యూ టెన్ టు వేర్ ద స్కిన్ దట్ యునో వాట్ ఎవర్ ద క్యారెక్టర్ కమ్స్, బట్ దీనికి వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ దట్ యూ హ్యావ్ టు గో? ఎక్సర్సైజ్ అంటూ పెద్దగా చేసిందే ఉండదండి. అది యాక్చువల్లీ చెప్పాలంటే అండి, యూ కెన్ జస్ట్ నీడ్ టు ట్యాప్ ఇట్. ప్రతి మనిషిలోనూ నెగిటివ్ వాడు ఉంటాడు. కోపం అవ్వచ్చు, మన ఈగోయిజం అవ్వచ్చు, మన నేచర్ అవ్వచ్చు. కానీ వి ట్రై టు షో సంథింగ్ ఎల్స్. ఆ రోజు మన అవసరం, సిచ్యువేషన్ బట్టి ఏమో తెలియదు. వి ట్రై టు షో అనదర్ షేడ్, వి జనరలీ డోంట్ షో దట్. ప్లస్ అది చూపిస్తే జనాలు కూడా ఊరుకోరు, కొడతారు మన అందరం కలిసి. సో విజయ్ అది లోపల పెట్టేస్తాం, మనం దాచుకుని ఉంటాం. అది ఎక్కడో మన ఇంట్లో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీస్తో మనం చేసుకోవచ్చు. రైట్, ఓకే, మన వాళ్ళు కాబట్టి. సో దట్ వాజ్ ద థింగ్ విచ్ ఐ జస్ట్ ట్యాప్డ్ మైసెల్ఫ్. Okay. It's always there in every human being. Yes, yes. ఇప్పుడు ఒక విలన్ అద్భుతంగా చేశారంటే వాళ్ళేమో నిజంగా విలన్సా, వాళ్ళేమో నిజంగా అది కాదు. ఇట్ జస్ట్ ట్యాప్ దట్ థింగ్ అవుట్. సో ఈ కథ నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే అది ఈజీగా ట్యాప్ అవుట్ అని కారణం, ఈవెన్ బిఫోర్ వి వెంట్ టు ద షూట్ ఆల్మోస్ట్ ఒక 20 times బికాస్ ఆఫ్ ద పాండమిక్, అంటే ఆ గ్యాప్ మూలంగా మాకు వేరే పని ఉండేది కాదు. ఇంకా ఈ కథ వింటమే, ఈ కథ వింటూనే ఉండేవని. ఆ క్యారెక్టర్ ఇంకా లిటరలీ ఆ క్యారెక్టర్ ఆ డైలాగ్స్ లిటరీ దే వర్ గోయింగ్ ఇన్ టు మై హెడ్ అండ్ అదే అది కాదు, ఇట్ బికెమ్ మై స్కిన్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ మెథడ్ యాక్టింగ్. యా, సూపర్. ఇప్పుడు అంటే మీరు మామూలుగా డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఉన్న టాలెంట్ని గుర్తించడం మీ పేరు చెప్తూ ఉంటారండి. యూనో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బి ఎగ్జాజరేటింగ్, అతను ఒక్కడే తీసుకున్నా కానీ ఇక్కడ ఒక డైరెక్టర్ని 40 crore నమ్మి, అఫ్ కోర్స్ మీరు ప్రొడ్యూసర్ అని చాలామంది అంటున్నారు కాదని నేను నాకు తెలిసింది, బట్ మీ బామ్మర్ది అదే ఎగ్జాక్ట్ అంటారు కదా హిందీలో, సారీ దునియా ఎక్ తరఫ్ సాలా బోన్ ఎక్ తరఫ్ అని, యా మీదే ఆబ్వియస్గా. సో 40 crore ఒక డైరెక్టర్ని నమ్మి ముందుకెళ్ళడం, ఈ స్కేల్ ఆఫ్ ద సినిమా చూసుకున్నా లేకపోతే బింబిసారా హిస్టారికల్గా చూసుకున్నా, ఇట్ డెఫినెట్లీ పాన్ ఇండియాకి వెళ్ళే సబ్జెక్ట్. యా, బట్ డెంట్ యూ గివ్ ఎ థాట్ అబౌట్ ఇట్? లేదండి, పాన్ ఇండియా ప్రస్తుతం అయితే వెళ్ళే ఆలోచన లేదండి. వీఆర్ రిలీజింగ్ ఇట్ ఓన్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అక్రాస్ ద వరల్డ్. Okay. But we are releasing only in Telugu, okay. Across the world. Okay.